వైఎస్ షర్మిలను చూస్తే బాలకృష్ణ గుర్తొస్తున్నాడు నందమూరి బాలకృష్ణ సినీ నటుడు హిందూపురం శాసనసభ్యుడు గుర్తొస్తూ ఉన్నాడు ఏమిటి వాళ్ళిద్దరికి పోలిక అంటే ఆయన చంద్రబాబు నాయుడు కోసం సొంత తండ్రినే ఎదిరించి సొంత తండ్రికే వెన్నుపోటు పొడిచి బావ వెంట నడిచినవాడు బాలకృష్ణ షర్మిల సొంత తండ్రి ఆత్మకు క్షోభ కలిగిస్తూ సొంత తండ్రి విలువల్ని పాతరేసిన వాళ్ళతో కలిసి నడుస్తున్నారు ఇవాళ అందుకే వారిద్దరి మధ్య సామ్యంగా కనిపించింది నాకు షర్మిల ఎక్కడో సోషల్ మీడియాలో చూసినాను నేను షర్మిల తన తండ్రి ధరించిన వాచ్ పెట్టుకొని తిరుగుతున్నారని తండ్రి ధరించిన వాచ్లు పెట్టుకుంటే రాజశేఖర్ రెడ్డి గారి విలువలు రావు రాజశేఖర్ రెడ్డి గారి జీవన విధానం రాదు ఆయన పాటించిన రాజకీయ విలువలు కూడా రావు వాచిలు పెట్టుకున్నంత మాత్రానో పెన్నులు పెట్టుకున్నంత మాత్రానో వాళ్ళ చెప్పుల్లో కాళ్ళు పెట్టినంత మాత్రానో రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వ లక్షణాలు అనుకోవడం పొరపాటు సరే అది ఎవరి వ్యక్తిగత వ్యవహారం ఆమె ఏదో చేసుకుంది కానీ నిన్న ఆమె షర్మిల పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యత తీసుకున్న తర్వాత మాట్లాడిన కొన్ని మాటల్ని గురించి మనం ఇక్కడ చెప్పుకోవాలి హోదా కోసం జగన్ రెడ్డి ఏం చేసినాడు అంటున్నామే హోదా కోసం చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు హోదా అవసరం లేదు ప్యాకేజీ చాలు అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ మాట అనలేదు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా ఇంకా నాకు హోదా కావాలని చెప్తూ ఉన్నాడు ఆయన మొట్టమొదట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు రాగానే చెప్పిన మాట షర్మిల గుర్తు చేసుకోవాలి ఆమె పొలిటికల్ ఇది కొంచెం హోంవర్క్ చేసి వస్తే బాగుంటుంది షర్మిల ఆమె ఏమంటున్నారు హోదా కోసం జగన్ ఏం చేసిన అంటున్నారు జగన్ రెండు వేల పంతొమ్మిదిలో గెలవగానే చెప్పిన మొట్ట మొట్టమొదటి మాట ఏంటంటే మన దురదృష్టం మన ఎవరి అవసరం లేకుండానే బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది అంత మెజారిటీ వచ్చింది వాళ్లకు కాబట్టి మనం మన అవసరం లేకుండానే వాళ్ళు అధికారంలోకి రావడం అనేది మన దురదృష్టం మన ఇరవై ఐదు లోక్సభ స్థానాల అవసరం వాళ్ళకు ఉండింటే హోదా మీద మరింత పోరాటం చేయడానికి బలంగా ఉండేది అవకాశం ఉండేదని చెప్పినాడు ఆయన ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయన హోదా గురించి మాట్లాడుతూనే ఉన్నాడు రెండు వేల ఇరవై రెండులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కూడా ఆయన సమక్షంలో ఆయన పబ్లిక్ మీటింగ్లోనే జగన్ మాట్లాడుతున్నాడు మాకు హోదా కావాలి ఇంకేం అవసరం లేదని చెప్పినాడు ప్రత్యేక హోదా కావాల్సిందే చెప్పినాడు అట్లాగే ఆయనకు సంబంధించిన ఆయన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కానివ్వండి ఇతర నాయకులు కానివ్వండి అవకాశం వచ్చిన ప్రతిసారి ఢిల్లీ పెద్దల దగ్గర మాకు ప్యాకేజీలు అవసరం లేదు ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్నే తీసుకుపోతున్నారు ఉన్నారు పరిస్థితులు కలిసి రాకపోతే ఎవరేం చేస్తారు ఇవాళ కేంద్రంలో వీళ్ళు ఎవరి అవసరం లేని విధంగా బీజేపీ అధికారంలో ఉన్నది కాబట్టి బీజేపీ పట్టించుకోవడం లేదు ఆయన ఏనాడు బీజేపీతో కుమ్మక్కై చంద్రబాబు లాగా నాకు ప్యాకేజీ ఇమ్మని జగన్మోహన్ రెడ్డి అడగలేదు అట్లాగే మణిపూర్లో క్రైస్తవుల మీద జరిగిన దాడులను గురించి ఆమె ఒక స్టేట్మెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి మణిపూర్లో జరిగిన దాడుల మీద మాట్లాడలేదు అని అది ఒక వేరే రాష్ట్రం ఇవాళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చాలా కృత్యాలు జరుగుతున్నాయి దళితుల మీద దాడులు జరుగుతున్నాయి మరి జగన్మోహన్ రెడ్డి వాటిని కూడా ఖండించాలా జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఆయన పాటిస్తున్నది అంటే నా రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు నేను చూసుకుంటాను నేను కేంద్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ జోక్యం చేసుకోనని చెప్పినాడు తెలంగాణలో చాలా జరుగుతున్న ఈ పొరుగు రాష్ట్రం నిన్నమని దాకా కలిసి ఉన్న రాష్ట్రాలు అక్కడ ఆయన ఏమన్నా జోక్యం చేసుకుంటున్నారా అట్లాగే మణిపూర్ సంఘటనకు సంబంధించి మాట్లాడలేదు అంటే మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న వాటిని గురించి మాట్లాడాలని షర్మిల కోరుకుంటూ ఉన్నారా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అకృత్యాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలని ఆమె కోరుకుంటున్నారా అనేది ఆమె చెప్పాలి ఇవాళ తర్వాత రాజధాని గురించి మాట్లాడినారు ఆమె రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు చే చేసింది ఏమిటి జగన్మోహన్ రెడ్డి చేసింది అందుకే నేను అన్నాను ఏంటంటే కొంచెం పాలిటిక్స్ మీద షర్మిల హోంవర్క్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఆమె హడావిడిగా ఉంది మనం తనని తప్పుబట్టి ప్రయోజనం లేదు ఎందుకంటే రెండు మూడు మాసాల్లో ఎన్నికలు ఉన్నవి ఇవాళ తీసుకొచ్చామని పీసీసీ అధ్యక్షురాలు చేసినారు కాంగ్రెస్ వారు కాబట్టి ఆమె హోంవర్క్ చేసే టైం తక్కువ ఉండి ఉంటుంది ఆమె రాజధాని గురించి మాట్లాడింది ఏమిటి అమరావతి రాజధానిగా అమరావతిని పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్న దాని వెనకాల ఉన్న మత్లబేమిటి వేల ఎకరాలు సేకరించి జరిగిందేమిటి అందరు మాట్లాడుకుంటున్నారు కదా కోర్టులో కేసులు కూడా ఉన్నవి వేలాది ఎకరాలు తీసుకొని అక్కడ అమరావతిలో ఆయన చేసింది తాత్కాలిక భవనాలు కట్టి నిజానికి ఇక్కడ సందర్భం కాదో కానీ ఆయన ఈ అమరావతి నిర్మాణానికి ఒక మహానగరాన్ని నిర్మిస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు పోనుకున్నప్పుడు ఆయన ఎవరిని ఇన్వాల్వ్ చేసినాడు సింగపూర్ దేశాన్ని ఇన్వాల్వ్ చేసినాడు సింగపూర్ దేశంలో ఒక మంత్రి ఈశ్వరన్ అనే అతన్ని తీసుకొచ్చి ఇక్కడ అమరావతి నిర్మాణంలో వాళ్ళతో కలిసి ఆఫ్ అండర్స్టాండింగ్స్ అవి ఇవి ఏర్పాటు చేసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేసినాడు ఇవాళ ఎక్కడ ఎక్కడున్నాడు వాళ్ళ దేశంలో ఆయన పరిస్థితి ఏమిటి ఆయన చేసిన అవినీతికి ఆయన పార్టీ నుంచి రాజీనామా చేయాల్సి వచ్చింది ఆయన పదవులు పోగొట్టుకోవాల్సి వచ్చింది అట్లాంటి వాళ్ళతో కలిసి అమరావతి కడతానని చెప్పిన చంద్రబాబును జగన్మోహన్ రెడ్డిని ఒకే ఘాటన షర్మిలా గడుతున్నారంటే ఆమె పొలిటికల్ హోంవర్క్ చేయాలి అని పొలిటికల్ హోంవర్క్ చేసుకోవాలని చెప్పాల్సిన అవసరం వస్తున్నది జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అన్నారు అమరావతిని శాసన రాజధానిగా అని చెప్పినారు విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా పెడతా అన్నారు కర్నూల్ని న్యాయ రాజధాని చేస్తా అన్నారు విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధాని చేస్తా అంటే ఎన్ని కేసులు వేసినారు ఎన్ని అడ్డంకులు సృష్టించినారు ఇట్లాంటివి ఏవి లేకుండా ఉండి ఉంటే ఇప్పటికీ విశాఖపట్నంలో ఇంకా ఎంత అభివృద్ధి జరిగి ఉండేది ఇన్ని అవరోధాల మధ్య కూడా విశాఖపట్నం ఒక బిజినెస్ సిటీగా డెవలప్ అవుతున్నది నాలుగేళ్ల కాలంలో ఏళ్ల కాలంలో ఎంత అభివృద్ధి జరిగింది ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఎంత బిజినెస్ వస్తున్నది అక్కడికి అనేది అందరూ చూస్తున్నారు ఇవన్నీ చూడడం ఇష్టం లేక లేకపోతే ఏదో మాట్లాడాలి కాబట్టి విమర్శించాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తా అని తిరిగితే షర్మిల గారు సాధించేది పెద్దగా ఉండదు అయినా అడుగునబడి ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆమె వాళ్ళ లేపే ప్రయత్నం చేసే క్రమంలో కొన్ని వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది ఎవరు నిజానికి ఆంధ్రప్రదేశ్కు నష్టం చేసినారనేది ఆమె హోంవర్క్ చేసుకొని వస్తే బాగుంటుంది ఇంకో మాట చెప్పినారు ఆమె నేను తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి నేనే కారణం మరి ఆ మాట ఇక్కడ ఒక నెల నెలన్నర క్రితం గెలిచే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పెద్దలు ఎవరు ఆ ముఖ్యమంత్రి కానీ ఇక్కడ కాంగ్రెస్ పెద్దలు ఎవరు కానీ అయ్యో షర్మిల కారణంగా మేము అధికారంలోకి వచ్చినామని చెప్పి ఆమెను ఇక్కడేమి సన్మానించిన సందర్భం ఏం లేదు ఆమె చెప్పుకుంటున్నారు నా కారణంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని తెలంగాణలో పరిస్థితులు వేరు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు వేరు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టు అక్కడ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని అనుకుంటే అది పగటి కలే అవుతుందని షర్మిల గుర్తిస్తే మంచిది థ్యాంక్ యూ